ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అన్న విషయం పైన మనం 2 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం, అవునా? సో నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఈ వారం నా ప్రసంగంలో, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తారా లేదా చెప్పండి. రెండే ఆప్షన్లు ఎందుకు ఇచ్చాను, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడా లేదా, ఎస్ ఆర్ నో? వెళ్ళడు అని కొంతమంది అంటారు, వెళ్తాడు అని కొంతమంది అంటారా? అన్నవాళ్ళ చేతులు అంటే వెళ్తారన్న వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయాలి. చెప్తాను, యవనస్తుల కూడిక, రెగ్యులర్గా జరిగే ఆరాధన కాదు. చెప్పండి, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అన్నవారు చేతులు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అన్నవారు చేతులు, ఓకే తెలీదు అన్నవారు చేతులు పెట్టండి. రెండింటి మధ్యలో ఉన్నవారు అన్న చేతులు పెట్టండి. సో ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడా వెళ్ళడా అని మీ మనస్సులో ఆలోచించుకుంటున్నప్పుడు ఒక వాక్యం మీ తలంపులోకి వస్తుంది. ఏంటి యేసుక్రీస్తు చెప్పిన మాట? ఈ క్వశ్చన్ వేయగానే ఆ వాక్యం గుర్తొస్తుంది. ఒంటే సూర్య వెలిచంలో దూకుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడము సుసాధ్యము అసాధ్యము సులభము కానివ్వని. సో ఈ క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆ ఒక్క వాక్యం మీ గుండెల్ని తాకుతూ ఉంటుంది కాబట్టి అవునా కాదా అవునా కాదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అంతే కదా? కానీ నేను ప్రతి వారం నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఇచ్చే ఒక హింట్ ఏంటి అంటే, మీరు ఏదైనా వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటో గమనించాలి. అర్థమవుతుందా? అంటే ఆ చాప్టర్లో ఆ వచనానికి పైన ఒక 20 వచనాలు కింద ఒక 20 వచనాలు చదివి అప్పుడు ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఏ పరిస్థితిలో తండ్రి అయిన దేవుడు ఆ వాక్యాన్ని చెప్పాడో లేదా అనేది మీరు గమనించండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఏంటి అంటే, అది ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, 2 ఆన్సర్ నేను ఇస్తున్నాను. అర్థమైందా? ఏ విధంగా నేను చెప్తున్నాను అంటే, పౌలు చెప్తున్నాడు ఏమనంటే, అన్యాయపు సిరి. ఏ సిరి అంట? అన్యాయపు సిరి అంటే ఎవడినో ముంచి పట్టుకొచ్చిన ధనము, ఎవడినో తోసి తీసుకున్న ధనము, లేదా వచ్చిన దరిద్రమైన ఆలోచనతో సంపాదించిన ధనము, ఒకరిని మోసం చేసి సంపాదించిన ధనము, ఏ సిరి? అన్యాయపు సిరి. సో ఈ అన్యాయపు సిరితో ధనవంతులైన ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు. మీకు వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క భక్తుడి గురించి ఫాస్ట్ ఫాస్ట్గా రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అవును కదా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ధనవంతుల్లో గొప్ప ధనవంతుడు యోబు ఉన్నాడు కదా. మరి యోబు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు? యోబు ధనవంతుడే కదా. ఎందుకు మీరు కాదు అని చెప్తున్నారు? ధనవంతుడు పరలోక రాజ్యానికి ఎవరు ఎందుకు చెప్తున్నారు? కాదు. ఎందుకు అంటే యోబుది అన్యాయపు సిరి కాదు. సోమరి ధనం లేక కష్టపడి సంపాదించుకున్న ధనము ఆయన ధనవంతుడు. ధనవంతులకే ధనవంతుడు పరలోక రాజ్యము సీటు సంపాదించుకున్న వాడు. కనుక నేను చెప్తున్నాను, మీకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగంలో వచ్చిన శాలరీ 1 లక్ష అయినా 2 లక్షలైనా 50 వేలైనా 30 వేలైనా, ఒకవేళ మీకు దేవుడు మంచి బిజినెస్ ఇస్తే ఆ బిజినెస్లో వచ్చే రాబడి సంవత్సరానికి మీకు 5 కోట్లైనా 10 కోట్లైనా, అది మీరు నీతిగా సంపాదిస్తేనే మీరు పరలోక రాజ్యానికి అర్హులు. అన్యాయముగా ఆ సిరిని మీరు దాచుకుంటే మీరు పరలోక రాజ్యానికి అర్హులు కాదు. దేవుడు ఎంత 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 ఆలోచనతో ఒక ఎగ్జాంపుల్ వదిలేడంటే, ఒంటేట దేంట్లో దూరిపోద్ది? సూది బెంచంలో దూరిపోద్ది. కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం చెప్పాడు. దేవుడికి ఎంత టాలెంట్ ఉందంటే సూది బెంచంలో ఉంటే దూరదు. అదేవిధంగా అన్యాయం సంపాదించిన ధనవంతుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎలాగా వెళ్ళలేదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ వదిలేస్తే పోలే,
సచ్చినాడు వెళ్ళలేడు, ఎందుకంటే పాపం చేసి ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి స్థానం వాడు కోల్పోతాడు కాబట్టి ఇది కూడా దూరదు కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక కఠినమైన ఎగ్జాంపుల్ దేవుడు అక్కడ ఇచ్చాడు అన్నమాట. సో గమనించండి, రేపు వద్దిన దేవుడి నుండి దీవించడం కాక భూములు డబ్బులు మీరు దాచుకున్నది కాక, కానీ ఆ డబ్బుల ద్వారా దేవుడిని మీరు మర్చిపోకుండా ఉండడం కాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను గమన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేని గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దయచేసి ఎవరైనా దగ్గరగా ఆ 8 ధన్యతల్ని చదవండి. ఎన్నిసార్లు విన్నారు ఈ మాటలు, ఎన్నిసార్లు చదువుకున్నారు మీ చిన్నప్పటి నుంచి? ప్రతి ఒక్కరికి తెలుసా ఈ మాటలు? ఎవరు కొత్తగా మాటలు విన్నారు చేపట్టండి. ఎవరు కొత్తగా ఈ వాక్యం చదువుతారు? అందరూ చదివిన మాదే కదా. సో ఎంత గొప్ప చిరుపరిచారికమైన వాక్యము ఈ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-10 మొట్టమొదటి మాట మనం ఈరోజు ధ్యానించుకున్నాం, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారేది. ఆలోచించండి, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అర్థమైందా? ఏమర్థమైంది? ఇక్కడ దీనత్వాన్ని ఇంగ్లీష్లో పూర్ అండ్ స్పిరిట్ అని రాయబడింది. ఓకే, గ్రీక్ భాషలో టోకోస్ అని అంటారు. ఏమంటారు? టోకోస్, దీనత్వము, పూర్ అండ్ స్పిరిట్, టోకోస్. ఓకే, ఈ భాషకి కరెక్ట్ అయిన అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో డెస్టిట్యూట్ ఆఫ్ వెల్త్, ఇంకొకటి రెడ్యూస్ టు బెగరింగ్. నేను అర్థం ఏంటో చెప్తాను. దీనమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అంటుగట్టిన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, దేవా నువ్వే నాకు దిక్కు అని అంటాం కదా, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కదా, ఆ టైంలో మనము రిపెంటెన్స్ జరిగి మనలో మనకి మనస్సాక్షి అనేది ఉండి మారు మనస్సు చెంది మనము పాపమును గ్రహించి ఆ పాపమును విడిచిపెట్టి దేవుడే నాకు దిక్కు అని అనుకున్న టైంలో వచ్చిన మాట ఈ దీన మనస్సు అనే మాట. ఓకే, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. ఆ దీనత్వంలో దేవుడు యాడ్ ఏం యాడ్ చేశాడంటే ఇన్ స్పిరిట్, ఆత్మవిషయమై అని దేవుడు యాడ్ చేశాడు. సో దేవుడిలో మనకి దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మవిషయమై దీనత్వము మనకి కలిగి ఉండాలి. సో చాలామంది భక్తులు, చాలామంది సేవకులు కానీ భక్తులు కానీ ఉండే విశ్వాసం కానీ ఒక మాట అంటారు, బ్రదర్ దేవుడు లేనిదే నేను చేయలేకనే బ్రదర్, దేవుడు ఉండడం వల్లే నాకు ఇది జరిగింది, కేవలం మీ ప్రేయర్స్ వల్లే నాకు ఈ కార్యం జరిగింది, దేవుడు లేకపోతే అసలు ఈ పని నేను జరిగించే వాడినే కాదు, సో అంతా దేవుడి వల్లే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా? అలా మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది అలా మాట్లాడతారు తెలుసా, నేను ఉండబట్టే ఆ పని జరిగింది, నేను లేకపోతే పని జరగదు, నేను లేకపోతే చేయగలవా? చేయలేవు. నేను ఉండబట్టే అది జరిగింది. ఈ వైఖరి ఎవరిదంటే పాత నిబంధన గ్రంథంలో పరిసయ్యుడి యొక్క వైఖరి, ఈ వైఖరి. సో చాలామంది అలా అనుకుంటారు, నేను ఉంటేనే ఇది చేయగలనని. దీనికి ఆపోజిట్గా మనం ఏం మాట్లాడుతున్నాం ముందు, దేవుడు ఉంటేనే నేను చేయగలను, దేవుడు ఉంటేనే నా వల్ల ఆ కార్యము జరిగింది అని మాట్లాడుతున్నాం. సో బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు. ఏంటి పేతురు? పేతురికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎక్కడ కనబడ్డాడు? ఈజీగా చెప్పండి.
సముద్ర గలలియా, సముద్ర తీరా. ఓకే, దేవుడు ఎక్కడ కనబడ్డాడు? ఏసీపీస్ ఎక్కడ కనబడ్డాడు? పేదరికి మొట్టమొదటిగా సముద్ర తీరా. ఏం చేసుకుంటున్నాడు పేదరు అక్కడ? వలల్ని అల్లుకుంటున్నాడు, వలల్ని అల్లుకుంటున్నాడు. సో ఏసుక్రీస్తు వచ్చాడు, సముద్ర తీరంలో ఉండే ఒక వాడని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న వాడని ఒడ్డుకు తెప్పించాడు, తెప్పించి నించుని ప్రసంగించాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తుకి అనిపించిందేమో, ఈయన బోట్ నేను వాడుకున్నాను కదా, ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించిందేమో దేవుడికి. వెంటనే ఏమన్నాడు? పేతురు, సిమోను నువ్వు వెళ్ళి వలలు వేయు అన్నాడు. నేనేమన్నాడు? నువ్వు వెళ్ళి వలలు వేయు అన్నాడు. వల అనలేదు, వలలు వేయు అన్నాడు. అయితే ఈ సీమోను ఏం చేశాడు? వెళ్ళి వల మాత్రమే వేశాడు. ఏమేశాడు? వల మాత్రమే వేశాడు. వల వేసిన తర్వాత వలకి పట్టలేనంత చేపలు పడి వల ఏమైపోయింది? పిట్లిపోయింది, చినిగిపోయింది. చేపలు తీస్తూ తీస్తూ వలని లాగుతూ లాగుతూనే మీరు ఊహించండి ఆ సిచ్యువేషన్ని. పేతులు ఎక్కి ఎక్కి ఏడ్చుంటాడేమో. ఎందుకు? యేసు క్రీస్తు చాలా జాగ్రత్తగా మాట చెప్పాడు. ఆయన ఆజ్ఞను నేను మీరి ఒకే వలని వేశాను, నేను పాపం చేశాను, నా అంత పాపాత్ముడు ఉండడని ఏడుస్తూ ఏడుస్తుంది. చూడండి, నేను ఒక మాట చెప్తాను. పొరపాటున తెలుసో తెలియకో నేను ఒక పని చేశాను. పని చేసిన తర్వాత అయ్యో నా ద్వారా వాళ్ళకి కీడు జరిగిందే, అయ్యో నా ద్వారా వాళ్ళకి అనవసరంగా ఒక పెద్ద లోటు జరిగిందే అని చెప్పి ఆ బాధ వస్తుంది. మీకు గుర్తొస్తున్నప్పుడల్లా మీరు ఎలా అవుతారంటే కుంగి 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 నా వల్లే జరిగిపోయిన బాధపడిపోతూ ఉంటారు. అదే విధంగా కృషించిపోయాడు పేదలు అక్కడ. ఆ బోటు మీద వల లాగుతూనే వల లాగుతూనే ఎంతో బాధపడిపోయాడు. ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు. మొత్తం అంతా చేపను బోట్లో తీసుకొని ఒడ్డుకి వచ్చిన తర్వాత దేవుడు కాలు మీద పడిపోయి అంటాడు, దేవా నువ్వు ఇక్కడ ఉండకు, నేను పాపాత్ముడిని నువ్వు వెళ్ళిపో అంటాడు అన్నమాట. ఏమంటాడు? నేను పాపాత్ముడిని, నువ్వు నా దగ్గర ఉండకు, వెళ్ళిపో అంటాడు. ఇది ఆత్మవిషయమైన దీనత్వము. అర్థమైందా? ఇది ఆత్మవిషయమైన దీనత్వం. రోజుకి 1000 రూపాయలు సంపాదించలేకపోవడం, నెలకు రాగానే సరుకులకి మొత్తానికి అన్నింటికి డబ్బులు లేకపోవడం, లేకపోతే పిల్లలు అడిగింది కొనివ్వలేకపోవడం, లేకపోతే పార్టీకి డబ్బులు లేకపోవడం, ఇది దీనత్వము కాదు. సో పేతురు ఆ సిచ్యువేషన్లో తను చేసిన తప్పుని గ్రహించి ఏదైతే బాధపడి దేన్నైతే ఫీల్ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను వదిలిపో అన్న దీనత్వాన్ని చూపించాడో అది ఆత్మవిషయమైన దీనత్వం. సో వెంటనే పేతురు యొక్క సీట్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది? పరలోక రాజ్యంలో కన్ఫర్మ్ అయింది. భర్త అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో కనుక ఈ మొట్టమొదటి మాట ద్వారా నేనేం చెప్తున్నానంటే, మీకు అర్హత అనేది చాలా ఇంపార్టెంట్. అర్హత అనేది ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే నేను ఒక అర్హత కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను. మీరు అక్కడ కూర్చొని వినగలుగుతున్నారంటే అందరికన్నా మిన్నైన స్థితి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి అది మీకు ఒక అర్హత. మీకు నాకు వ్యత్యాసం ఏమి లేదు, అర్హత కలిగి ఉండాలి. సో ఒక మాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అర్హత లేదు దేవా అని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. అర్థమవుతుందా? అర్హత కలిగి ఉండమంటున్నాను, ప్రార్థన చేయమంటున్నాను. నేను అర్హత లేని వాడని దేవా అని చెప్పి ప్రార్థిస్తే పేతురు కూడా అదే విధంగా, దేవా నేను పాపిని, దేవా నువ్వు నా దగ్గర నుంచి పో, నేను నా దగ్గర ఉండకు అని ఎప్పుడైతే దీనత్వంతో ప్రార్థించాడో దేవుడు తన ఆత్మను ముట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి. ఈ ఆత్మ విషయమై మీరెంత దీనత్వం కలిగి ఉన్నారో మీకు మీరు ప్రశ్నించుకోండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. ప్రతి దినము మీరు చేసే పనులు ఏంటో గుర్తించుకోండి. సో ఆ పనుల ద్వారా దేవుడిని మీరు ప్రతి రాత్రి విమోచన అడుగుతున్నారో లేదో గుర్తించుకోండి. ఆ విమోచించిన దేవుడు మిమ్మల్ని విమోచిస్తున్నాడో లేదో మీరు గుర్తించుకోండి. దేవుడు మీకు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వాక్యం చదవండి, రెండవ ధన్యత చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.
అందరు చదువుకున్నారు కదా మాట, ఒక క్వశ్చన్ రావాలి ఏమనంటే దుఃఖించేవాడు దగ్గరలా ఉంటాడు. అర్థమైందన్నమాట, దుఃఖించేవాడు దగ్గర ఎలా ఉంటాడు అవడు కదా, ఏడుస్తూ ఉన్నవాడు దగ్గర ఎలా ఉంటాడా అవడు కదా. సంతోషంగా ఎప్పుడు నవ్వుకుంటూ ఎప్పుడు ఉల్లాసంగా ఉండేవాడిని దగ్గరలో అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, తిరిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ, ఒక్క పొడవారు దగ్గర అంటున్నాడు. వాళ్ళు ఏమవుతారంట, కోదాంశ పడతారంట. దీన్ని థియాలజీలో ఏమంటారు అంటే పారాడాక్స్ అంటారు, రాస్తాం థియాలజీలో ఏమంటారంటే ఏమంటారు పారాడాక్స్ అంటారు. ఇప్పుడు వాక్యంలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు, ఏం చెప్పాడు దేవుడు చాలా విభిన్నంగా, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు. ఇది ఒక పారాడాక్స్, ఓకే, అంటే వైవిధ్యము, వైవిధ్యము తెలుగులో అంటాం, ఇదొక పారాడాక్స్. తన ప్రాణాన్ని తన దేవుణ్ణి కాకుండా లోకాన్ని వెతికే వారికి దేవుడు తన ప్రాణాన్ని తీసేస్తాడు, లేదా దేవుడే కావాలని లోకం అంతటిని విడిచిపెట్టే వాడికి దేవుడు తన ప్రాణాన్ని గిఫ్ట్గా ఇస్తాడని వాక్యంలో. ఇది ఒక పారాడాక్స్, అంటే తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఇవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ వైవిధ్యాలు అన్నమాట. సో మనకి అర్థమయ్యేటట్టు నేను ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కాలేదేమో అనుకుంటాను. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన జీవిత శైలి ప్రకారం, మన జీవిత వైవిధ్యం ప్రకారం ఏంటి అంటే, చిన్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు ఏమనుకుంటామంటే త్వరగా పెద్ద బాగుండా, హ్యాపీగా త్వరగా ఇంటికి లేట్ వచ్చినా మమ్మీ డాడీ ఏమన్నారు, ఎంతసేపు అయినా తిరగవచ్చు, త్వరగా పెద్ద అయిపోతే ఒక చేతి డబ్బులు ఉంటే సంపాదించవచ్చు అనుకుంటాం, అవునా కదా. మనసు పెద్ద అయిపోయి పెద్ద అయిపోయాక అబ్బా చిన్నప్పుడు లైఫ్ బెటర్రా, సో మన లైఫ్ తిట్టినోడు ఉండడు, కొట్టినోడు ఉండడు, అడిగినోడు ఉండడు, సంపాదించినట్టు చదువుకుంటుంది ఏముండదు, మూడు కోట్ల చక్కగా మమ్మీ ఆడుతూ పాడుతూ తినిపిస్తుంది అయిపోయింది లైఫ్. ఇది ఒక వైవిధ్యము, అదో ఉందా, వ్యతిరేకము కాదు వైవిధ్యము. సో అదే విధంగా బైబుల్లో కొన్ని మాటలు మీకు చెప్పాను, అదే వైవిధ్యముతో దేవుడి అదే పారాడాక్స్ దేవుడు చెప్తున్న మాట, బిబ్లికల్ పారాడాక్స్. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఇప్పుడు నేను లంచం తీసుకున్నాను, దేవుడు కరెక్ట్ రుజ్జకు ఇచ్చాడు పొరపాట, సో వచ్చింది కదా అని చెప్పి దండుకున్నాడు దండుకున్నాను అని చెప్పి నేను కరెక్ట్ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి వచ్చిన డబ్బల్లా లంచంగా తీసుకుంటూ ఉన్నాను. ఒక దినాన ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నాను, పట్టుకునే జీపెక్కి జీపెక్కి అక్క దేవుడా ఎంత పని జరిగింది దేవుడా, అనవసరం కక్కుడు పడ్డాలే దేవా నన్ను క్షమించు అని అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నేను ఒకేసారి భయంతో బాధ, నా కుటుంబం అయిపోతారు, నా పిల్లలు ఏమైపోతారు, జైలు దగ్గరకు నా ఆసుపత్రి తీసుకుంటారు, ఇంకా నా పిల్లలు నా పిల్లలు అనాథలు అయిపోతారు అని చెప్పి అన్నీ గుర్తొచ్చి ఆ జీపులోనే ఎక్కెక్కి ఏడుస్తున్నాను, ఎక్కెక్కి దుఃఖపడుతున్నాను. అప్పుడు దేవుడు ఓదార్చాడా, ఆ దుఃఖానికి దేవుడు ఓదార్చడు, ఆ దుఃఖానికి దేవుడు ఓదార్చడు. మన అవినీతి కార్యాల కొరకు, మనం చేసే పాడు పనుల కొరకు, మనం చేసే పాప పనుల కొరకు మనం దుఃఖపడితే దేవుడు ఓదార్చడు. అర్థమవుతుందా? ఇంకా మీకు మీరే దాన్ని అలర్ట్ చేసుకోండి. పొరపాటున మీకు తెలిసి ఏదైనా తప్పు చేసి దుఃఖపడుతున్నారు అనుకోండి, ఆ దుఃఖాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఓదార్చడు. మరి ఎప్పుడు ఓదార్చుతాడు దేవుడు, ఎటువంటి దుఃఖంలో దేవుడు మనల్ని ఓదార్చుతాడు? ఒక్కడైన పౌలు అంటాడు ఏమనంటే, అపవాది నుంచి వచ్చే కలిగే దుఃఖము మరణానికి దారితీస్తుంది, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చే దుఃఖము రక్షణ మార్గానికి దారితీస్తుంది. పౌలు ఏం చెప్తున్నాడు మరణం అందుకొని చెప్పండి, అపవాది నుంచి వచ్చే దుఃఖము ఎక్కడికి దారితీస్తుంది, మరణానికి దారితీస్తుంది. తండ్రి అయిన యేసుక్రీస్తు నుంచి వచ్చే దుఃఖము ఎక్కడికి దారితీస్తుంది, రక్షణకు దారితీస్తుంది. ఈ దుఃఖానికి దేవుడు ఓదార్పు దయచేస్తాడు. ఇంకా ఒక గొప్ప మాట పౌలు అంటాడు తన బుక్స్లో, దేవా నా పాపం నన్ను బయటికి లాగేస్తుంది. మాట నేను చెప్తాను, ఆ మాట ఏంటంటే పాపము నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఏమంటది, పాపము నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అంటాడు పౌలు. దానికి అర్థం మీరు ఏ విధంగానే తీసుకోవచ్చు, మనము చేసే పాపము కొన్ని కొన్ని పరిస్థితుల్లో బయట అందరి ముందు తలదించుకునే స్థితిని మనకి కలిగజేస్తారు. బయట అంతవరకు ఒక గొప్ప హోదాలో ఉండి మాట్లాడే రుపు నీ స్నేహితుల మధ్య అంతవరకు ఉన్న నీకు ఒక అదొక స్టేటస్ ఒకేసారి పడగొట్టేసరి పాపం. సో అటువంటి టైంలో నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుణ్ణి కొరకు దేవుడి వైపు చూస్తూ అడిగితే అలాంటి దుఃఖంలో దేవుడు ఏం చేస్తాడు, హోదాలు ఇస్తాడు.
అపవాది నుంచి వచ్చే దుఃఖము మరణానికి దారితీస్తాను. తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చే దుఃఖము రక్షణ మార్గాన్ని మనకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు నేను చూపిస్తాను. భక్తుడైన పేతురు ఎక్కడ ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? సెకండ్ ఆన్సర్, మూడుసార్లు ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎక్కడ ఆడాడు? ఎక్కడ ఆడాడు? కోర్ట్ అనొచ్చు, ఆస్థానం అనొచ్చు, దేవుడి శిక్ష చేసే ప్లేస్ అనొచ్చు. ఓకే, ఆ ఆస్థానంలో దేవుడికి ఎవరో అన్నాడు. దేవుడు ఎవరని అడిగితే పేతురు ఏం చెప్పాడు? కుమారు నాకు తెలియదు, తెలియదు, తెలియదు అని అన్నాడు. అన్న తరువాత పేతురు అయ్యో నేను అబద్ధం ఆడానే, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, లేకపోతే ఎంత అబద్ధం నా నోటి నుంచి నేను అలా ఆడాను, ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు సేవ చేశానే, ఈ సేవ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అని పశ్చాత్తాపడి పేతురు ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. అటువంటి దుఃఖాన్ని దేవుడు ఓదారుస్తాడు. సైమల్టేనియస్గా దాని తర్వాత, దానికి ముందు ఒక కార్యం జరిగింది, దాని తర్వాత ఒక కార్యం జరిగింది. ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. ఆయన యేసుక్రీస్తుని 30 వెండి నాణాల కోసం అమ్మేశాడు. అమ్మేసిన తరువాత సేమ్ పేతురులాగే పశ్చాత్తాపడుంటే కృప కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, ఎప్పుడు క్షమించే దేవుడు, పేతురుని క్షమించిన దేవుడు ఇస్కరియోతు యూదా క్షమించడా? ఈజీగా చిరుగులో అంటారు కదా, అలా చిరుగులో క్షమించేస్తాడు. కానీ ఆయన భయపడి అపవాది ప్రేరేపణ ద్వారా ఇల్లు ఏం చేస్తున్నాడు? వేసుకున్నాడు. పైన నేను పౌలు చెప్పిన మాట మళ్ళా రిపీట్ చేస్తాను, అపవాది నుంచి వచ్చే దుఃఖం ఎక్కడ తీస్తుంది? దారి మరణానికి దారితీస్తుంది. తండ్రిని యేసుక్రీస్తు నుంచి వచ్చే దుఃఖం ఎక్కడికి దారితీస్తుంది? రక్షణ మార్గానికి. రక్షణ మార్గంలోనికి పేరు వచ్చాడు, మరణ మార్గంలోనికి ఎవరి పేరు? ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు.